స్వాగతం. మాజీ మంత్రి వరిలు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వాళ్ళ నుండి అర్జీలు స్వీకరించి తక్షణమే పథకాలను అందజేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఆనం. దీనితో నియోజక పరిధిలోని ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా తక్షణమే పరిష్కరిస్తున్నారు. గత 50 సంవత్సరాలుగా రోడ్ కోసం మిట్టవడ్డిపల్లి ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ విన్నీ కావు. అయినా ప్రజల బాధలు ఏ ఒక్క ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోలేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రచారానికి రావడం, మీ ఊరికి రోడ్ వేస్తామని చెప్పడం తప్ప ఏ ఒక్కరు రోడ్డు నిర్మించలేదు. అంతెందుకు వెంకటగిరి నియోజకవర్గానికి కురుగొండ్ల రామకృష్ణ 2009-2014లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శిలా ఫలకాలు వేశారు తప్ప రోడ్డు మాత్రం వేయలేదు. అందులోనూ మిట్టవడ్డిపల్లి ప్రజలు టీడీపీ పార్టీకి భారీ మెజారిటీ 2 సార్లు అందించారు. ఈ 2 సార్లు మిట్టవడ్డిపల్లి ప్రజలను మోసం చేశారు. కానీ 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి 2021లో దాదాపు 88 లక్షలతో కమ్మపల్లి రోడ్డు నుండి మిట్టవడ్డిపల్లికి సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట కోసం రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శర వేగంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. నవంబర్ లోపల సీసీ రోడ్డు పనులు పూర్తి కాబోతుంది.